కోడి కట్టే కత్తి అవి చాలా పదునుగా ఉంటాయి, చాలా డేంజరస్ కూడా. అలాంటి ఒక కత్తి ఎయిర్పోర్ట్లోకి ఎలా తీసుకొచ్చాడో కూడా తెలియదు. సెల్ఫీ తీసుకుంటున్నట్టు నటిస్తూ జగన్ గారి పైకి పొడవడానికి ప్రయత్నం చేసి పొడిచారు. మెడపైన తగలాల్సింది ఈరోజు భుజానికి తగిలింది. సెల్ఫీ తీసుకుంటడం వల్ల ఈరోజు జగన్ గారి భుజానికి గాయమైంది. అదే కానీ కొద్ది పొరపాటయ్యి మెడకు కానీ తగిలింటే ఈరోజు తీవ్రమైన పరిస్థితులు ఎదురున్నాయి అని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇంత దారుణంగా భద్రతా వైఫల్యం ఈరోజు కనపడుతూ ఉంది. ఎయిర్పోర్ట్లో విఐపి లాంజ్లో మేము సీసీటీవీ ఫుటేజ్ అడిగితే సీసీటీవీ ఫుటేజ్ లేదని చెప్తున్నారు. ఎయిర్పోర్ట్లో ప్రతి అణువణువున సీసీ కెమెరాలు ఉంటాయి. అలాంటిది లాంజ్లో సీసీటీవీ ఈరోజు సీసీటీవీలే లేవంటూ ఉన్నారు. అదేవిధంగా అలాంటి కత్తులు ఎయిర్పోర్ట్ లోపలికి ఇంత భద్రత ఇంత చెక్కింగ్ ఉన్నా కూడా ఎలా తీసుకొచ్చారనేది మా ప్రశ్న. అంతేకాకుండా మీకు అందరు కూడా గుర్తుంటుంది, గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్ గారు ప్రత్యేక హోదా పోరాటం కోసం వెళ్తే రన్వే పైకే వచ్చి పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అదే పోలీసులు మాట్లాడతారు మాకు ఎయిర్పోర్ట్ లోపల మాకు సంబంధం లేదని. ఆ రోజేమో రన్వే పైకి వచ్చి రన్వే పైకి అసలు ఎవరు కూడా రాకూడదు, సిఐఎస్ఎఫ్ వాళ్ళు కూడా పర్మిషన్ ఉండదు, అలాంటిది రన్వే పైకి వచ్చి ఆయన అరెస్ట్ చేసి ఈరోజు లోపల జరిగింది మాకు సంబంధం లేదు అంటారు. సంబంధం లేదు మాకు సిఐఎస్ఎఫ్ వాళ్ళు చెప్తున్నారు ఇంట్రాగేట్ చేస్తున్నాం అంటున్నారు. మళ్ళీ కూడా పలానా కులం వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు అన్నట్టు మాట్లాడటము, అదేవిధంగా వైసీపీ అభిమాని అని చెప్పి మాట్లాడటం, ఇలాంటివి చాలా నీచం. ఈరోజు చాలామంది మంత్రులు మీడియాలో మాట్లాడారు. మేము ఎక్కడో కూడా దీన్ని రాజకీయాలకు వాడుకోవాలనుకోవడం లేదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పెంచండి. మనందరికి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు, ప్రజలు ఎవరికి ఓటు వేయాలంటే వాళ్ళకి వేస్తారు. చంద్రబాబు నాయుడు గారు బాంబు బ్లాస్ట్ అయినప్పుడు ఎడమ చేతికి దెబ్బ తగిలితే కుడి చేతికి కట్టుకొట్టుకొని 3-4 నెలలు తిరిగినా కూడా ప్రజలు చిత్తుగా ఓడించారు. కాబట్టి ఇలాంటి డ్రామాలు ఇలాంటి సింపతీలు ప్రజల దగ్గర పనిచేయవు. నాయకులకు పూర్తి భద్రత కల్పించాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఒక క్యాంటీన్లో పనిచేసే వ్యక్తి వచ్చి ఎయిర్పోర్ట్లోకే కత్తులు తీసుకొచ్చి ఈరోజు అటాక్ చేయగలిగితే రేపు రోడ్లో వెళ్ళేటప్పుడు ఇంకెన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో ఈరోజు మేము అనుకుంటేనే భయంగా ఉంది. మేము ఒకటే కోరుకుంటున్నాము, దయచేసి ఇలాంటి విషయాలు మీరు రాజకీయం చేద్దండి.